మనుష్యులు పుట్టకముందు, వారికంటే ముందు ప్రకృతి పుట్టకముందు, తండ్రి అయిన దేవుని మనస్సులోని ఎన్నో ఆలోచనలు ముందుగా ఒక గ్రంథాన్ని తనే రాసుకున్నాడు. ఆ వ్రాసుకున్న గ్రంథం ప్రపంచ మానవాళికి అందచేయటానికి ఆయన పడిన చూపిన శ్రద్ధ అనేది హర్షింపదగ్గది. ఏది చేయాలన్నా మనిషికి భూమి మీద ఒక ప్లాన్ కావాలి, ఒక ఆలోచన కావాలి. అనాలోచనగా ఎవరు బస్ ఎక్కరు, బండి నడపరు, నిద్రపోరు, లేచి తిరగరు. ప్రతిదానికి ఒక ఆలోచన మనిషికి ఈరోజు ఉంటుంది. ఏ పని చేయాలన్నా అలాంటి ఆలోచన కలిగిన దేవుడు మానవాళి భూమి మీద పుట్టిన నాట నుండి తన యుద్ధకు వచ్చినంత వరకు ప్రతి మనిషి ఏం చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆదాము కాలం నుండి విశ్వం వినాశనం వరకు జరిగినవి, జరుగుచున్నవి, జరగవలసినవి బహుభద్రంగా భద్రపరిచాడనే చెప్పాలి. ఇకపోతే మీరు చూసిన పద్మాసు దీపంలోని యోహాను గారు చివరి పుస్తకాన్ని వ్రాస్తున్నారు. దాని పేరు హెచ్చరిక గ్రంథం, ప్రకటించవలసిన గ్రంథం. 65 పుస్తకాల తరువాత చివరి పుస్తకంగా చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసేయొద్దు అన్నాడు. ప్రతి మాట దేవుని ఆలోచనలలో నుండి వచ్చింది కనుక మనిషి ఆలోచన అందులో కలపకుండా ఉండాలని దేవుడు ఎన్ని భద్రతలు తీసుకున్నాడో, ఆ భద్రతలు కలిగిన ఆ పుస్తకం మనుషుల మధ్యకి ఒకనాడు రాలేదు, ఈనాడు వచ్చింది. నమ్మిన వాళ్ళు పుస్తకంలో ఉన్నవి చేయటం లేదు, టోటల్గా ఫెయిల్ అయిపోయింది, దెబ్బతింది. ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు దేవుడే స్వయంగా పితరులతో మాట్లాడాడు, దేవదూతల ద్వారా. కొందరు నమ్మారు, చాలామంది నమ్మకుండా పోయారు. ఆ తర్వాత మోషే ద్వారా ఇస్రాయేలీలనే తన ప్రజలను ఏర్పాటు చేసుకొని సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని లిఖితపూర్వకమైనది ఇచ్చారు. దానిని కూడా ఇస్రాయేలీలు ప్రక్కకు పెట్టేశారు. కడగా యేసు వచ్చాడు, ఆయన ద్వారా మాటలు చెప్పాడు, అపోస్తులందరికీ ప్రేరణ ఇచ్చాడు, పుస్తకాలు రాయించాడు. చివరి పుస్తకమే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో సృష్టి పుట్టినప్పటి నుండి సృష్టి వినాశనం వరకు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాన్ని ఆయన భద్రపరిచాడు. అది ప్రపంచానికి తెలియకుండా ఉండాలని సాతాను ఆఖరిసారిగా తన కుట్రలో భాగమే పద్మాసు దీపంలో బంధించబడిన యోహాను. ఏది సమాజానికి రావాలో, ఏది సమాజం తెలుసుకోవాలని దేవుడు చివరిగా కోరుకున్నాడో ఆ చివరి అభిప్రాయాలు ప్రారంభం నుండి తెలియలేదు, మధ్యలో ఉన్నవి తెలియలేదు, చివరివి కూడా తెలియకుండా పోయాయి. ఇక ఈ సమాజానికి దేవుని మాటలు అందకూడదన్న దురాలోచనతో దుష్టశక్తి మహానీయుడైనటువంటి అపోస్తలుల్లో ఒకడు, జబదే కుమారుల్లో ఒకడైనటువంటి యేసు అతిగా ప్రేమించిన యోహాను గారినే మీరు ఇప్పుడు చూశారు పద్మాసు దీపంలో. ఆ దీపంలో బంధింపబడిన ఆయన కళ్ళ చేతులకు సంకెళ్లతో దేవుని మీదే ఆనుకొని
దేవుని కొరకే ఆలోచన చేస్తున్న ఆ సమయంలో దేవుడు రాయించిన గ్రంథం చివరిగా హెచ్చరిక. ఇకపోతే ఈ రాయబడిన ఈ గ్రంథం ప్రజల యుద్ధకు వెళుతుందా వెళ్ళదా అనేటటువంటి ఆలోచన విపరీతంగా ఆ రోజున్న అపోస్తలులకు కానివ్వండి, ప్రారంభ క్రైస్తవులకు కానివ్వండి, ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఎందుకంటే దేవుని పిల్లలారా, వ్రాయబడినది ఎన్నో కష్టాలు ఓర్చుకొని వ్రాశారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని పిల్లలైన వారు రాబోయే తరాలకు, అనగా అంత్యకాలంలో ఉన్న మానవ తరాలమైన నేడు మనకు కూడా అందజేయాలన్న ఆలోచనతో ఈరోజు వరకు బైబిల్ చేతికొచ్చిన అర్థం కాని స్థితి, మందస్థితి, అంధత్వపు స్థితి ఈ యుగ సంబంధమైన దేవత అందరి కళ్ళు కప్పేసింది. కొందిరికి రాసిన రెండో పత్రిక 4:4 చూడండి, కొరింథీయులకు రాసిన 2:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమనే, గొప్పతనాన్నే, రాజ్యాధికారాన్నే, చక్రవర్తినే, క్రీస్తు చక్రవర్తి ప్రపంచానికి ఈరోజు, ఈరోజు క్రీస్తు చక్రవర్తి ప్రపంచానికి. ఎప్పటి నుంచి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిరోహించాడని మీరు అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు ఆయన వెళ్ళిపోతూ చెప్పిన చివరి మాట, పరలోకముందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 28:10 మూసేకడింది అక్కడిది. మత్తయి సువార్త 28:18 పరలోకముందును, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇస్తాడా, ఇచ్చేశాడా? ఆలోచించండి, ఈరోజు ప్రపంచ క్రైస్తవులు, ఇస్రాయేలీలు కానివ్వండి, మరి మహమ్మద్ గారు చెప్పినట్టుగా మెస్సియా కానివ్వండి, ఎదురు చూసేది ఎవరో తెలుసండి, ఇస్లాం రాజ్య స్థాపన చేస్తాడు వచ్చి అని వాళ్ళు నమ్ముతున్నారు ఇష్మాయిలీలు. క్రీస్తు రాజ్యస్థాపన చేస్తాడు అని, చక్రవర్తి రాజ్యస్థాపన జరుగుతుందని ఈయన చెప్పాడు ఇస్రాయేలీలు. ఈ రెండు తెగల వాళ్ళు వస్తాడు, అధికారాన్ని చేపడతాడు, ప్రపంచం అంతా ఇస్లాం రాజ్యం అయిపోతుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రపంచమంతా దేవుని ఇస్రాయేలు రాజ్యంగా మారుతుందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక తండ్రి పిల్లలు అబ్రహాము గర్భాన పుట్టిన వాళ్ళు, హాగరుకు పుట్టిన ఇష్మాయేలు సంతానం, షారాకు పుట్టిన ఇస్సాకు సంతానం. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు కూడా యేసుక్రీస్తు రాజ్యం చేస్తున్నాడా, రాజ్యాధికారానికి వచ్చాడా, సింహాసనాసీనుడు అయ్యాడా లేదా, ఈరోజు జరుగుతున్నది క్రీస్తు రాజ్యమా లేదా అని మీరు ఆలోచిస్తే, యేసు వెళ్ళిపోయే ముందు క్రీస్తు శకం 33 ఆయన వెళ్ళిపోతూ తన శిష్యులతో ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఏటా మాట అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం, సగం కాదు సర్వాధికారం, సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇయ్యబడి ఉన్నదా, ఇస్తాడా, వస్తాడా, ఏముందండి అక్కడ? సర్వాధికారము నా తండ్రి వలన ఇయ్యబడి ఉన్నది అంటే, యేసు మృత్యుంజయుడే లేచిన వెంటనే సర్వాధికారిగా మారిపోయాడు ప్రపంచానికంటే, ప్రపంచ చక్రవర్తి.
చక్రవర్తి మృత్యువునే జయించి లేచాడు, రాజ్యస్థాపన జరిగిపోయిందనే నిజం ప్రపంచానికి తెలియకుండా ఉంచటానికి ఆనాడు దుష్టుడు అసలు యేసును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు సమాధిలో నుంచి అని ఒక భయంకరమైన అబద్ధాన్ని కలిగించారు. ఆలోచించండి, ఏమన్నాడమ్మా యేసు? మళ్ళా వినిపించు మాకు. పరలోకముందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యిపోయినప్పుడు అధికారానికి వచ్చిందని పెడుతున్నానా, వచ్చి నేను అధికారం తీసుకుంటానా? అది జాగ్రత్తగా మీరు చూడాలి, అది ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయండి. ఎందుకంటే ఈరోజు పాటలు క్రైస్తవులు యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడతారు. ఏ చర్చిలో కలండి ఏ పాటలో యేసు రాజుగా వస్తున్నాడు, ఇశ్రాయేలీలు మెస్సీయా వస్తున్నాడు, ప్రపంచం అంతా మెస్సీయా పరిపాలిస్తాడు. చరిత్రకు ఎందుకు ఎక్కలేకపోయిందంటే ఈ రాజ్యం ఎవడు సరిగ్గా చెప్పలేదు కనుక. ప్రపంచాన్ని ఇస్లాం పరిపాలిస్తుంది అని అబ్రహాం సంతానంలోని హాగరు పుట్టిన పిల్లలందరూ చెప్తున్నారు. అబ్రహాం సంతానంలోని ఇస్సాకు శారాగా పుట్టిన పిల్లలందరూ వస్తున్నాడు మెస్సీయా. ఇకపోతే వీళ్ళని ఆళ్ళని చూసి నమ్మినటువంటి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులని చెప్పబడుతున్న ఆర్సేమలో పెద్దకొస్తాలో బ్యాప్టిస్టోలో లూథరన్సో ఏటో ఏటో వగారే 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 వాళ్ళని పడతారు యేసు రాజుగా వస్తున్నాడు. అంటే యేసు రాజ్యం భూమి మీద లేదు కన్ఫర్మ్ చేసేసారండి వాళ్ళు. యేసు రాజ్యం వచ్చి 2000 ఇయర్స్ అయిందని పిడి సుందరం అని చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళకి ఆ మాట ఎలా వినిపించండి వినిపిస్తున్నాయంటే యేసురాజు వచ్చేసిందటండి, ఆ పిడి సుందరరావు దొంగ బోధకడండి, అబద్ధ బోధకడండి, దయ్యం బోధకడండి, దయ్యం ఆత్మ పట్టిందండి, అబ్బాబాబాబాబా. ఆ రోజు యేసునే దయ్యం పట్టినవాడు అన్నారండి. అంటే ఇస్రాయేలీలకు కానీ ఈ అబద్ధికులకు ఎవరికైనా మనం నిజం చెప్తే పిచ్చోడు అంటారే తప్ప నిజంగా నమ్మరండి దాన్ని. యేసు పిచ్చుడే, ఈయన దయ్యము పట్టినవాడు అన్నారు యేసు ప్రభువుని. దయ్యం పట్టిందా? మీకు పట్టిందిరా దయ్యం, మీ బాబుకు పట్టిందిరా దయ్యం, మీ అమ్మకు పట్టిందిరా దయ్యం, మీ తాతకు పట్టిందిరా దయ్యం. దరిద్రుడా, ఆయనకు దయ్యం పట్టడం ఏంటరా? నీకు బుర్రకు అర్థం కాకుండా నీ బుర్రకు ఎక్కటం లేదురా? 20వ శతాబ్దంలో పిడి సుందరరావు పుట్టినంత వరకు యేసు రాజ్యస్థాపన జరిగిపోయిందని, ఇప్పుడు యేసు రాజ్యం భూమి మీద ఉందని జరుగుతుందని ఎవడండి చెప్పాడు? ఎవడో చెప్పలేదు. మాయా, మోసం, దగ మత్తయి వార్తలు వెళ్ళిపోతూ అన్నమాట. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని 28వ అధ్యాయం 18వ వచనం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. నాట్ ఓన్లీ ఇన్ ఎర్త్, ఒక ఎత్త మీద అనుకుంటున్నారా మీరు, భూమండలం మీద అధికారం అంటున్నారా? పరలోకంలో కూడా నేనేరా, నా తండ్రి నన్ను చక్రవర్తిగా పెట్టాడు, పరలోకానికి నేనేరా చక్రవర్తిని, పరలోకానికి భూమి మీదను సర్వాధికారం. పరలోకం మీద సర్వాధికారంగా ఉన్నా సర్వాధికారిగా ఉన్నాను, భూమి మీద సర్వాధికారిగా ఉన్నాను. ప్రస్తుతం నా అండర్లో, నా పరిపాలనలో, పరలోకంలో ఉన్న కోటానుకోట్ల దేవదూతలు ఉన్నాయి. భూమి మీద ఉన్న ప్రకృతి అంతా 750 కోట్ల నేటి ప్రపంచ జనాభా అందరూ నా అండర్లోనే, నా అధికారంలోనే ఉన్నారు. ఏదండి మరి యేసు రాజ్యం ఇక్కడే ఉంటే, యేసు పాలన ఇక్కడుంటే ఈ దోపిడీలు ఎందుకు, ఈ దొంగతనాలు ఎందుకు, ఈ హత్యలు ఎందుకు, ఈ మానభంగాలు ఎందుకు, ఈ యుద్ధాలు ఎందుకు, రక్తాలు ఎందుకండి బాబు? ఇవన్నీ మన చేత చేయించి 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు ప్రపంచానికి చక్రవర్తి, అలాగే పరలోకానికి కూడా రారాజుగా ఉన్నాడనే విషయాన్ని, క్రీస్తు మహిమను కనుపరుచు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త నుంచి యేసుక్రీస్తు గురించి ప్రకటింపబడిన ప్రకటన గ్రంథము వరకు వారికి ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత, ఇందా చూశారు కదండి జాన్సన్ గారు క్లిప్పులో చూపించారు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు నమ్మని అమాయక మూర్ఖపు జనం, అమ్మని మూర్ఖపు జనం. వాళ్ళెవరైనా సరే, వాళ్ళు రోమన్ కాథలిక్సా, లేదా వాళ్ళు లూథరన్సా,
లేదా వాడు సెవెంత్ డే అడ్వెంటిస్టా, లేకపోతే వాళ్ళు ప్రెసిపిటేరియన్సా, లేకపోతే వాళ్ళు బాప్టిస్ట్లా, మొదలా టోటల్గా ప్రొటెస్టాంట్లా, ఫెలోషిప్లా, గ్రూపులా, సంస్థల, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కళ్ళు మూసేసిందటండి. యేసు రాజ్యం రాలేదు, పాడబాడు. యేసు వస్తాడని పాడు, నువ్వు పాడు. యేసు పాట కట్టేశాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. నువ్వు కూడా చెప్పట్లు కొట్టు, చెప్పట్లు. పిచ్చోడు భజన చేస్తుంటే ఎలాగుంటుందండి? పిచ్చి పట్టింది వీళ్ళకి. ఆ పాట వింటుంటే అండి, నేను 16 ఏట నుంచి నాకు అసలు ఈ రకమైన విప్లవ భావాలు బైబిల్ మీద బయటకు వచ్చాయి కదా అన్న మనసులో. వాళ్ళు పాట పాడుతుంటే చూసి పొంగిపోతున్నారు రాళ్ళేవాడి. శరీర సంబంధమైన మనసు వలన ఊరకే ఉప్పొంగొచ్చు. యేసు రాజుగా వస్తున్నాడు, నువ్వేం చేస్తావు? దండేస్తావా? వస్తాడు రాజుగా. పోను రాజుగానే వస్తాడు. నువ్వేం ప్రిపరేషన్ చేస్తావా? నువ్వేమైనా రథాన్ని తయారు చేస్తావా? నువ్వు మార్గాన్ని ఏమైనా సరళం చేస్తావా? నువ్వు ఏదైనా ముందు డప్పులు కొట్టుకొని ఆన్సర్ వేసుకున్నాడు వస్తారా? రాజుగా వస్తున్నాడని వచ్చిన నువ్వు పక్కన పెట్టి నువ్వు మాట్లాడతావా? పిలాత్ అడిగాడే ప్రశ్న, నువ్వు రాజు అంటే ఏమన్నాడు? నేను రాజునే అన్నాడు. మార్క్ సువార్త వెళ్ళిపోతే యేసుప్రభు ఏమన్నాడు? 16 మార్క్ సువార్తలో ఏమన్నాడు చూడండి, 16:14 చూడు, 15 మార్క్ సువార్త 16:15. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నేను ఏమి చెప్పానో ఏది దాచకుండా, ప్రజల కంట కనబడకుండా, చెవికి వినబడకుండా, ఈ శక్తి యుగ సంబంధమైన దేవత ఆపుతుంది. మీరు నాతో 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు, నేను ఎలాంటి గొప్ప సంగతులు మీకు చెప్పానో తెలుసు. తర్వాత పరిశుద్ధాత్మదేవుడు వచ్చి ప్రేరణిస్తాడు మీకు. మహాజ్ఞానం సంపూర్ణ సత్యంలోకి మీరే రాయాలి. ఆ రాసినది మీరు ఏం చేయాలో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మహిమను కనపరిచే మహాజ్ఞానాన్ని మీరు చెప్పాలి. నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతాడో, నన్ను స్వీకరిస్తాడో, వాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి కథం అన్నాడు. అంతేగా, లేపేస్తాను, చంపేస్తాను, నరకంలో పంపించేస్తాను అంటున్నాడు ఆయన. సర్వాధికారం ఇవ్వబడిందండి, వెళ్ళమంటున్నాడు. వెళ్ళి చెప్పండి రా. నిజంగా అండి, ఈ జ్ఞానం విడుదలైనప్పుడు పరలోకంలో జరిగిన సంబరంలో యోహాను గారు ఏడుస్తున్నారండి. యోహాను గారికి ఎందుకింత భాగ్యాన్ని దేవుడిచ్చాడు ఆ పద్మాసు దీపంలో అంటే, నిజంగా ఆ పద్మాసు దీపంలో ఉంటూ ఆయన భయపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తున్నట్టుగా 5 ప్రకటన గ్రంథం నాలుగో వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 5:4 నుండి, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవ్వడో కనబడకపోగా నేను బహుగా ఏడ్చుచుండగా. పద్మాసు దీపంలో ఏడుస్తున్నాడండి రాసే ముందు. ఇందాక రాయడం చూశారు కదా, ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు? అందులో ఏమి వ్రాయబడిందో అది తెలియాలి. దేవుడు తన గ్రంథంలో ఏమి వ్రాశాడు, రహస్యాన్ని, ఏ రహస్యాన్ని రాశాడు, ఏ రహస్యం ప్రజలకు తెలియాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే అనౌన్స్మెంట్ ఏమని జరుగుతుంది? అక్కడ ఏమని జరుగుతుంది రే అనౌన్స్మెంటు? పరలోకమందు కానీ, 3 భూమి క్రింద కానీ, భూమి మీద కానీ, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను గనుక ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చిచుండగా. యోహాను గారు ఏడుస్తున్నారండి. పాపం ఏంటండి, 90 పైబడిన వృద్ధుడు కన్నీళ్లు పెట్టాలా అండి? దేనికండి? అతనున్నది పద్మాసు దీపంలో ఒక ఖైదీగా ఉన్నాడండి ఆయన, ఒక నేరస్తుడుగా ఉన్నాడండి ఆయన. ఎందుకండి ఆయనకి ఏడుపు? భార్య లేదని ఏడుస్తున్నాడా? పిల్లలు లేరని ఏడుస్తున్నాడా? సుఖం లేదని ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాని విషయం, రాబోయే పుట్టుకొచ్చే క్రైస్తవులకు మహాజ్ఞానం తెలియకుండా పోయి వాళ్ళంతా నరకానికి పోవలసిందేనా? అందుకేడుస్తున్నాడండి ఆయన.
అందుకు ఏడుస్తున్నాడండి. మీరెందుకు ఏడుస్తారు చెప్పండి? ఏడవకపోగా రాజుగా వస్తాడని కేకలేస్తావా? ఏడుపు లేదు నీకు. అప్పుడు ఆ బాధ, ఆ వేదన చూసిన దేవుడు మరి ఆయనతో ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్ర సింహము ఏడు సీళ్లు ఇప్పుతుంది, ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెను. ఆ ముద్రలు విప్పాలంటే మృత్యువుతో పోరాడాలి, మృత్యువును జయించాలి, ఆయనే విప్పాలి, విప్పుతాడు. ఆరో వచనం, ఆ సింహాసనమునకును నా నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు నిలిచి ఉండు చూచితిని. ఆ గొర్రెపిల్ల ఏడు కొమ్ములు ఏడు కన్నులుండెను, ఆ కన్నులు భూమి ఎంతటా పంపబడిన దేవుని ఆ ఏడు ఆత్మలు ఆయన వచ్చి ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న తండ్రి కుడి చేతు నుండి ఈరోజు మీరు చదువుతున్న ఈ గ్రంథమును తీసుకొని. ఏంటండి ఇంత పుస్తకం, ఇంత మహాజ్ఞాన గ్రంథం వస్తే ప్రపంచంలో ఎవ్వడికి తెలియకుండా పోయిందంటే నిజంగా సాతానుడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఈరోజు సమాజంలో బైబిల్ అందుకే ఎవరికి అర్థం కాదండి, బైబిల్ ఎవరికి అర్థం కాదండి, అందుకే ఎవరు అర్థం చేసుకోలేకపోతే చదవరు, మీకు ఇంట్రెస్ట్ లేదు అసలు. బ్రతుకు గ్రంథం అండి ఇది, మీ భవిష్యత్తు బ్రతుకు గ్రంథం అండి ఇది. ఎవరండి చెప్తున్నారు ఈ మర్మాన్ని? ఆయన రాజ్య చక్రవర్తిగా ఇప్పుడు ఉన్నాడని, ఆయన చక్రవర్తి పాలనలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఉన్నాయని, ఆ ప్రపంచ దేశాలను ద హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో మొదట ముద్రించిన గ్రంథం ఎంత పేరుందో తెలుసాడు దీనికి? అచ్చు యంత్రం కనిపెట్టిన తరువాత గూటెన్బర్గ్. నిజంగా ఎంత కష్టపడి కనిపెట్టాడో మీకు తెలుసా అండి? ఎంత చక్కగా నిజంగా అండి ఆ గ్రంథాన్ని మొట్టమొదట అచ్చుని అచ్చులు ఆ అనుకుందాం, మీకు తెలుగు వాళ్ళు కనుక తెలియదు, ఇంగ్లీషులు ఏ బి, ఎంత కష్టపడి నిజంగా ముద్రణ యంత్రం కనిపెట్టాడో బైబిల్ని ముద్రించడానికి ఒక్కసారి అండి మీరు అది చూస్తే నిజంగా అండి నాకే ఎంత బాధ అని, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడండి జర్మనీ వాడు గూటెన్బర్గ్. ఇంగ్లీష్ వాడు ప్రపంచాన్ని జయింపజేశాడు ఇంగ్లీష్ వాళ్ళతో, జర్మనీలో పుట్టిన గూటెన్బర్గ్ చేత కోటాను కోట్ల సంవత్సరాల క్రిందట దేవుడు రాసిన ఈ గ్రంథాన్ని ముద్రింపచేసిరండి. ఇది జాన్ గూటెన్బర్గ్, ఇది ప్రపంచ దేశాలకు బ్రిటిష్ వాడి ద్వారా ప్రపంచం అంతటికి నలుమూలలకి వెళ్ళిందండి బైబిల్. అలా వెళ్ళిపోయిన బైబిల్ ఈరోజు మీ చేతిలో ఉందండి, అది 66 పుస్తకాలతో. దేవుడు మహాజ్ఞానం అంతా కూడా మహనీయుడైన గూటెన్బర్గ్ సంవత్సరాలు తన గ్రంథాలయంలో కూర్చొని, తన ముద్రణాలయంలో కూర్చొని బైబిల్ను ప్రింట్ చేశాడండి. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమండి, ఒక గవర్నరు ఎంతో పెద్ద సిబ్బంది కరెన్సీ కట్టలు ముద్రించడానికి కష్టపడుతున్నారు, అవి మనిషిని గోతు వరకే తీసుకెళ్తాయి, ఒక మనిషిని సమాధి వరకే తీసుకెళ్తాయి కరెన్సీ కట్టలు. కానీ ఈ గ్రంథాల సంపుటి, ఈ పుస్తకాల సమ్మేళనం దేవుడు వందల వందల కోట్ల సంవత్సరాల క్రితం తన మనస్సులో తన పిల్లల జననం తర్వాత తన మాటల మీద వాళ్ళని నడిపించాలని ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం అండి. ఈరోజు బైబిల్ మీకు అర్థం కాదా అండి? నేర్చుకోరా అండి? చదువుకోరా అండి? వినరా అండి? క్లాసులకు ఎందుకు రారు?
నిన్న ఎందుకు రాలేదు క్లాస్కి? చాలామంది వాడు వచ్చినాడు, ఉదయం వచ్చినాడు. వాళ్ళు పడిన కష్టానికి మీరు సమాధానం చెప్పాలి ఒకరోజు. గూటెన్బర్గ్ పుట్టక ముందు 1600 సంవత్సరాల వరకు, మొదటి శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు, మొదటి శతాబ్దం నుండి చర్మపు కాగితాల మీద రాజు రాసుకున్నారండి వాళ్ళు. అవన్నీ వాళ్ళు తెప్పించుకుని ఆ రోజు చదివారు. 16వ శతాబ్దం వరకు చాలామందికి తెలియకుండా పోయింది. 16వ శతాబ్దం ముద్రించిన తర్వాత ఎవరికి అందకుండా పోయిందా, అర్థం కాకుండా పోయిందా ఆలోచించండి. బైబిల్ ఈరోజు బైబిల్ ఎక్కడ చూసినా బైబిల్ లేనండి. దాని మీద ఒక మంచి ఫోటో ఉంటుందండి, ఏమని చక్కగా ప్రేమ సందేశం అంటాడు చూడండి. ప్రేమ సందేశం, ఈ ప్రేమ సందేశం నీకు ఏమైనా అర్థమైందా? ప్రేసి ప్రియులు మెసేజ్లు పంపుకుంటారా? ఇప్పుడు సెల్లో మెసేజ్లు పంపుకుంటారా? నేను మీకు చెప్పనవసరం లేదు, అందులో మీరు MBTH కూడా అయిపోయి ఉంటుంది. మెసేజ్ పంపగానే మళ్ళీ అలా సెల్పక్ చూస్తుంటాం, ఏ మెసేజ్ పంపుతుందో, నా ప్రియుడు ఏం పంపుతాడో, నా ప్రియుడు ఏం పంపుతుందో అని అలా కనిపెట్టవా? కనిపెట్టవా? నీ సెల్ గురించి కనిపెట్ట. చక్కని లైట్ వెలుగుతుంది, అమ్మ వచ్చింది తీసి టక 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 గోటన్ పరిగె పనికి వస్తాడు మీ దగ్గర టక 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 కొట్టేసరికి మెసేజ్, ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, నేను చాలా మీ ఒడిలో పడిపోవాలని ఉంది. దేవుడు రాసిన ప్రేమ లేక దీని మీద మీకు అంత ప్రేమ ఉందా? దేవుడు ప్రేమ లేక మీకు తెలుసా? పద్మాస దీపంలో గాలికి, ఎండకు, వానకు తడిసిపోయిన వాడండి, 90 ఏళ్ల ముసలివాడండి. ఈ గ్రంథం కోసం దర్శనంలో ఏడుస్తున్నాడండి, ప్రపంచ ప్రజలకు చెప్పాలన్నది. 90 ఏళ్ళు అయిపోయింది, నేనే రాస్తాను అని ఆవర్తిగా ఏంటి అని చావాలి కదండి ఆయన. కానీ బంధింపబడిన వాడుగా దేవుని నామాన్ని, దేవుని మాటలను ప్రపంచ ప్రజలకు బంధింపబడకుండా ప్రకటించిన మహావీరుడండి యోహాను గారు. యేసు రొమ్మను ఆనుకున్నవాడండి. ఆ ప్రేమ మీకు లేదా దేవుడి మీద? మీరు కారా? మీరు క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోద్దా? మీరు ఏమండి మార్పు రాదా మీకు? మీ తండ్రి మీద ప్రేమ రాదా మీకు? రాజు ఎక్కడైనా దివారాత్రాలు ధ్యానించగలడండి, అది కత్తి పట్టుకొని తన 40 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు యుద్ధాలే 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 అంటే దావీదుకి, మీకు తెలుసు కదా. 40 ఏళ్ళు పరిపాలించాడండి ఇస్రాయేలీల్ని. కత్తి పట్టుకొని యుద్ధ రంగానికి వెళితే 10,000 తలకాయలు తెగిపోతాయటండి. అంత విశ్రాంతి లేకుండా రక్తాన్ని భూమి మీద చిందించిన, దేవుని విరోధుల కుత్తుకలను తెగనరికిన మహావీరుడు యోధుడు దావీదు బైబిల్ని ఎలా చదివాడటండి? అది కాండం కీర్తన గ్రంథం మొదటి వచనంలో యెహోవా ధర్మశాస్త్రాన్ని, దాన్ని చదివినప్పుడల్లా ఆనందం వచ్చేస్తుంటుంది నాకు. దివారాత్రము దానిని, ప్రపంచంలో ఎవరైతే దివారాత్రము ధ్యానిస్తారో వాడు ఆశీర్వదింపబడతాడు, ధన్యుడు అంటే. దివారాత్రము దాన్ని ధ్యానించండి. మీరు రోజుకి అసలు బైబిల్ చదవరు నాకు తెలుసు. రోజుకి తింటారా? రోజుకి తింటారు. రోజుకి బట్టలు కట్టుకుంటారు? రోజుకి బట్టలు కట్టుకుంటారు. రోజుకి పళ్ళు తవ్వుతారా? రోజుకి పళ్ళు తవ్వుతారు. రోజుకి వండుకుంటారు, రోజుకి తింటారు, రోజుకి శుభ్రం చేస్తారు, రోజుకి తిరుగుతారు, రోజుకి డబ్బులు ఖర్చు పెడతారు, కానీ రోజుకి దేవుని వాక్యాన్ని చదవరు. దివారాత్రములు దాన్ని ధ్యానించాలి అన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు మీ చేతుల్లోకి రావటానికి దేవుని అనాది సంకల్పంలో మహావీరులు ఎందరో ఈ కాలగర్భంలో యుద్ధరంగంలో
అమరత్వాన్ని పొందారు ప్రాణాలిచ్చి. నా వెంట రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని యుద్ధానికి. ఇది మనం యుద్ధం చేసే కాలం. దేవుడు ఈ లోకానికి కనబడకుండా దుష్టుడు ఏం చేశాడో తెలుసా? కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి, కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను కట్టేశారు. దేవుడు కనబడకుండా ఈ సమాజానికి అలాంటి దుర్గములను పడద్రోసి పడదోయే జాలినంత బలము కలవైన 2 అంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది మన చేతిలో ఉంది. 66 పుస్తకాలతో దేవుని ఎదుట బలమైన దుర్గాలను పడద్రోయే జాలనంత శక్తి కలిగినవి మా దగ్గర ఉన్న ఆయుధం. ఎవడండి వితర్కాలు చేస్తున్నాడు బైబిల్ మీద, యేసు మీద, విదేశాలకు వెళ్ళిపోమంటున్నాడు, విదేశీ మతం అంటున్నాడు, ఎవడండి వాడు? ఎవడు వాడు? విదేశీ మత గ్రంథం అన్నవాడు ఎవడండి వాడు? అధికార, అనధికార, కూల, రాజా, జమీందారా, ఎవడైనా సరే బైబిల్ జోలికి రాకండి. మీది విదేశీ మతమని విదేశాలకు వెళ్ళిపోవాలని ఒకవేళ నువ్వు అనుకుంటే, చిన్నప్పటి నుండి పాఠశాలలో చదువుకున్న ఒక లా, ఒక సిద్ధాంతం, విదేశాల నుంచి కాపీ కొట్టావు కావా? విదేశాల్లో ఉన్న శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని రాస్తే నీ దేశానికి తెచ్చుకొని చదువుకొని పాస్ అయ్యి డిగ్రీ పక్కన తగిలించుకున్నవో చేతగాని వాడా? నిన్నే ప్రశ్నిస్తున్నాను. ఇది విదేశీ జ్ఞానం అని అనవా నువ్వు? ఒక ఐన్స్టీన్ది విదేశీ జ్ఞానం కదా, ఒక న్యూటన్ది విదేశీ జ్ఞానం కదా, ఒక నోస్ట్రాడామస్ విదేశీ జ్ఞానం కదా, ఒక గెలీలియోది విదేశీ జ్ఞానం కదా, ఒక ప్లేటోది విదేశీ జ్ఞానం కదా, ఒక అరిస్టాటిల్ విదేశీ జ్ఞానం కదా? విదేశీయుల గ్రంథాలను తెచ్చుకొని విదేశీయుల పాఠాలను నేర్చుకుని నువ్వు వాళ్ళు రాసిన సిద్ధాంతాలు తెచ్చుకున్నది బైబిల్లో నుంచే అని, బైబిల్ని దొంగిలించిన మినేలియం మహనీయులని ఎవరినైతే నా ఎడంకాల క్రింద తొక్కానో వాళ్ళు రాసిన సిద్ధాంతాలు తెచ్చుకొని నువ్వు డిగ్రీలు తెచ్చుకొని పక్కన తగిలించుకుంటున్నావే? ఆ బైబిల్ని కాపీ చేసే రాశారు వాళ్ళు. వాడు రాసింది బైబిల్ కాపీ చేసి రాసింది నీకేమో సిద్ధాంతం, బైబిల్ ఏమో విదేశీ పుస్తకమా? ఎన్ని గుండెలు రా నీకు ఆ మాట్లాడడానికి, నీకేం సబ్జెక్ట్ ఉంటారా? చిన్నప్పటి నుంచి నీకు అమ్మ బాబు ఇలాంటి జ్ఞానాన్ని నేర్పించలేదు, నేర్చుకోవాలంటే ఈ తరంలో పుట్టిన పిడి సుందరరావు ఒక్కడే రా. నువ్వు ఆర్కియాలజిస్టువా, జియాలజిస్టువా, ఏ సైంటిస్టు, ఏ సబ్జెక్ట్ మీదనా రా? ఆర్ ఏ ప్రొఫెసర్, ఆర్ ఏ ఇంటలెక్చువల్, ఎవరైనా సరే, ఎనీ బడీ, సి యూనివర్సల్ ఛాలెంజ్, నువ్వే వస్తావు. నాసా వాళ్ళకే 102, 103 ఉన్నది జ్వరం వాళ్ళకి, పీడి సుందర్రావు పేరు చెప్తే. వాళ్ళ దగ్గరికి నువ్వు అసలు వాళ్ళ కాళ్ళ దగ్గర కూడా నువ్వు వెళ్ళలేవు. పేరు చెప్పాడు ముందడు కాళ్ళు దండ పెట్టిన వెళ్ళి, అప్పుడు నా పేరు చెప్పాడు నీ కాళ్ళు దండ పెడతాడు. అప్పుడు నువ్వెందుకు మా దగ్గరకు వచ్చారా బాబు అని, అదిరా పీడి సుందర్ అంటే, దట్ ఈస్ పీడి సుందర్రావు సింహం. కాన్ఫిడెన్స్ ఇవ్వకండి. బైబిల్ విదేశీ పుస్తకం కాదు, క్రైస్తవ్యం విదేశీ మతం కాదు, తెగిపోద్ది. భయపడిపోతున్నారండి ఈరోజు. నా పేరు చెప్పండి ఎవరి దగ్గర. క్రైస్తవులు అయితే అబద్ధ బాధకుడు అంటారు, హిందువులు అయితే దేశద్రోహి అంటారు. దేశద్రోహి, దేశాన్ని బాగు చేయడానికి వచ్చిన మహనీయుడున్నారా నన్ను దేశద్రోహి కింద అంటావు? దేశాన్ని దోచుకున్న నువ్వు దేశద్రోహి. పైన పడిన గడ్డి రైతుది, లోపల ఉన్న ఆయిల్ నీ బాబుదా? ఇవన్నీ అడుగుతున్నాడని దేశద్రోహ. జైలు పెడతావా? నన్ను పెట్టగలవా జైల్లో?
ప్రపంచ ఏ చెర కూడా పీడి సుందరాన్ని బంధించలేదు. పగబట్టి చంపేయాలంతే. అంత మంచి పుస్తకం మీ చేతికొచ్చిందారా, ఎంత గొప్ప పుస్తకం అట అది. మీ బ్రతుకు పణంగా పెట్టిన ఆ జ్ఞానం మీకు దొరకదర్రా, నేర్చుకోండి, చదువుకోండి. మేము చెప్తున్నాం 365 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఇక్కడ క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. ఖాళీ ఉన్నప్పుడైనా రెండారా, మీకు పుణ్యం ఉంటుంది. నరకానికి వెళ్తే ఎలాగారు, అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాసులకు వస్తూ ఉంటారు, అక్కడి నుంచి పంపించారు వారి. నేర్చుకోండి బాగా.